నుంచి కెరీర్ టైం చాలా కాలంగా ఎదురు చూస్తున్న టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు 8000 పోస్టులకు పోటీ పడుతున్నారు. మరి టీఆర్టీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలానే సిలబస్ ఎలా ఉంటుంది, ఏ బుక్స్ చదవాలి, దాంతోపాటు జాబ్ని నిర్ణయించే మెథడాలజీ మరియు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి వాళ్ళు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎమిలీ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మోజెస్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలానే మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేసి నేరుగా సార్తో మాట్లాడచ్చు. అలానే ఎవరైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వ్యక్తిగతంగా కలవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, వాటికి కాల్ చేసి నేరుగా సార్తో మాట్లాడచ్చు. హలో సార్. హలో సార్. మామూలుగా మనం చూసుకుంటే అసలు రాబోయే ఈ టీఆర్టీలో పోటీ ఎలా ఉంటుందంటారు? టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్, కొటారి ఒక మాట అంటారు, భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుందని. సో టీచింగ్ ఈజ్ ద ఓన్లీ వన్ ప్రొఫెషన్ దట్ క్రియేట్ మోర్ ప్రొఫెషన్స్. సో ఈ టీఆర్టీలో దాదాపుగా ఒక 3 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడడానికి అవకాశం ఉంది. గతంలో 2 టెట్లు నిర్వహించారు. 2012 తర్వాత దాదాపుగా 7000కు పైగా ఉండే ఈ పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి రిక్రూట్ చేయబోతున్నారు. సో స్కేల్స్ పరంగా తీసుకుంటున్నప్పటికీ గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్కు సంబంధించిన స్కేల్స్కు ఈక్వల్గా ఉండేటువంటి జీతాలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలామంది అభ్యర్థులు ఇప్పుడిప్పుడే ఈ పరీక్షకు సిద్ధపడుతున్నాడు. దాని పట్ల ఉన్న సందేహాలు కూడా తొలగిపోయాయి. కోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి త్వరలో అప్లికేషన్స్ ఆన్లైన్లో ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 2వ వారంలో జరిగే పరీక్షకు గరిష్టంగా ఒక 100 డేస్ టైం ఉంది. దాదాపుగా 1000 అవర్స్ చదువుకోవచ్చు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి అభ్యర్థులు, ముఖ్యంగా టీఆర్టీ ఆస్పిరెంట్స్ ఇప్పటి నుంచే కంటెంట్, జీకే, మెథడాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రిపరేషన్ కొనసాగించడం మంచిది. అంటే అలానే అసలు ఈ టీఆర్టీకి ప్రిపేర్ అవ్వాలంటే చాలామంది చాలా కష్టంగా ఉంటుందేమో అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఈ టీఆర్టీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ముందుగా ఈ టీఆర్టీ పరీక్షా స్వరూపం అర్థం చేసుకోవాలి. సో జాతీయ స్థాయిలో సివిల్స్ ప్రిపేర్ కావాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. దాంట్లో ప్రధానంగా 2000 మార్కులకు ఎస్ఏ మల్టిపుల్ ఛాయిస్లో ప్రశ్నలు అడుగుతారు. రాష్ట్ర స్థాయిలో క్రేజ్ ఉండేటువంటి ఇటీవల ఫలితాలు వచ్చినటువంటి గ్రూప్ 1కు గరిష్టంగా 1 ఇయర్ ప్రిపేర్ కావాలి. అందులో కూడా ప్రధానంగా అభ్యర్థి యొక్క జ్ఞానము, అవగాహన, అనుప్రయుక్తం, వినియోగం అనేటువంటి ప్రశ్నలు అడుగుతారు. గతంలో 8 లక్షల మంది రాసినటువంటి గ్రూప్ 2 గరిష్టంగా 6 నెలలు ప్రిపేర్ కావాలి. దానిలో కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక విధంగా ఇది జాతీయ స్థాయి పరీక్ష కాదు, టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ రాష్ట్ర స్థాయి పరీక్ష కాదు, జోనల్ స్థాయి పరీక్ష కాదు, జిల్లా స్థాయి పరీక్ష. 31 జిల్లాల పరీక్ష ఇది. అభ్యర్థులు 4th to 10th ఏ జిల్లా చదివితే ఆ జిల్లాకు లోకల్గా ఉంటారు. మిగతా 30 జిల్లాలకు మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఒక నాన్ లోకల్ అభ్యర్థిగా ప్రిపేర్ కావచ్చు. సో టెట్లో 20% మార్కులు, టీఆర్టీలో 80 మార్కులు, రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా తీసుకొని సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది ఉండదు, కేవలం ఇది ఒక రాత పరీక్ష. దానిలో కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, అంటే అభ్యర్థులు ఒక విధంగా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ పరీక్ష ద్వారా వారి యొక్క రీకాల్ ఎబిలిటీని పరీక్షించరు, కేవలం రికగ్నేషన్ ఎబిలిటీని పరీక్షిస్తారు. మల్టిపుల్ ఛాయిస్లో ఆన్సర్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు కంటెంట్కు సంబంధించి, మరి 3rd క్లాస్ నుంచి 10th వరకు ఎస్జిటి అభ్యర్థులు, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు, అటు ఓల్డ్ బుక్స్, న్యూ బుక్స్ ఇంటిగ్రేట్ చేస్తూ దీర్ఘకాలికంగా నోట్స్ తయారు చేసుకొని ప్రిపేర్ అయితే మరి తప్పనిసరిగా విజయం సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి, సో దాదాపుగా 1 ఇయర్ బ్యాక్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ అనేటువంటి ఒక కొత్త సబ్జెక్ట్ ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మార్కెట్లో మెటీరియల్ లేనప్పటికీ కూడా డిఎడ్ బిఎడ్లో ఉండేటువంటి కామన్ సబ్జెక్ట్స్ ఆధారంగా నోట్స్ తయారు చేసుకోవాలి. ఇక ఉద్యోగాన్ని నిర్ణయించేటువంటి కీలకమైన టెట్లో మరియు డిఎస్సిలో రెండింటిలో ఉండేటువంటి మరి ఒక సబ్జెక్టు మెథడాలజీ. సో ఇది కాన్సెప్ట్ బేస్డ్ కాబట్టి మరి అభ్యర్థులు చదివేటప్పుడు కేవలం క్రామింగ్ మెథడ్ బట్టి పద్ధతిలో కాకుండా భావనలను నేర్చుకుంటూ వాటి మధ్యలో తేడాలు, పోలికలు, ఉదాహరణలు, పరస్పర సంబంధాలు, వర్గీకరణ, సో దాని యొక్క ఇంటర్ప్రిటేషను, ట్రాన్స్లేషన్ చేసుకుంటూ వారి యొక్క కంటెంట్కి అప్లై చేసుకోవడం వల్ల మిగతా అభ్యర్థుల కన్నా ఎక్కువ మార్కులు సాధించి మరి రాబోయేటువంటి టీఆర్టీలో మీరు కాబోయే టీచర్ కావడానికి అవకాశం ఉంది.
అలానే మనం చూసుకుంటే ఈ టీఆర్టీకి ట్రైనింగ్ తీసుకోవడానికి అంటే జనరల్గా ఈ ఏజ్ వరకే ఇంతవరకు లిమిట్ అని చెప్పేసి ఉంటుంది, అంటే ఎంత ఏజ్ వరకు మనం ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు అంటారు ఈ టీచర్ కోసం? ఆల్రెడీ చాలా క్లియర్గా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. గరిష్ట వయస్సు అభ్యర్థులకు దాదాపుగా 49 ఇయర్స్ ఉంటుంది, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు. లేని వారికి 44 ఇయర్స్ వరకు ఉంటుంది. కనుక ఎక్కువగా ఒక నానడి ఉంది కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో. గ్రూప్ వన్ రాసేటువంటి వాళ్ళు చివరిసారి రాసే వ్యక్తికి గ్రూప్ వన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. డిఎస్సీ అనేది మొదటిసారి రాసేటువంటి అభ్యర్థికి ఉంది అనేటువంటి ఒక నానడి ఉంది. అయినప్పటికీ కూడా ఈ రోజు నుంచి ప్రిపేర్ అయినా కూడా మన పట్ల మనకు ఆత్మవిశ్వాసం ఉండి ఒక చక్కటి ప్లానింగ్ ఉండి దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోగలిగితే రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంక్ సాధించవచ్చు. సో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం వల్ల హైదరాబాద్ లాంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీచర్గా పనిచేసేటువంటి అవకాశం ఉంది. కనుక ఇక్కడ ఏజ్ అనేటువంటిది క్రైటీరియా కాదు. 48 సంవత్సరాలు ఉన్న అభ్యర్థి కూడా రాయడం వల్ల ఉద్యోగం సాధించేటువంటి అవకాశం ఉంది. డిఎడ్ వాళ్ళు 20-21 ఇయర్స్లో ఈ యొక్క డిఎస్సీ అపీర్ అవుతుంటారు టీఆర్టీ. కనుక అభ్యర్థులు ఇప్పుడు మనం ప్రోగ్రాంలో చెప్పుకుంటున్నట్లుగా ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలను ప్రతిరోజు మార్నింగ్ 4 to 7 మరి నైట్ 10 వరకు చదువుకోవడం వల్ల తప్పనిసరిగా ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. ఓకే, అండ్ అలానే ప్రిపేర్ అవ్వడం అంటే ఎలాగ ప్రిపేర్ అవ్వాలి అంటే జనరల్గా ఓవరాల్గానా లేదు దానికి సంబంధించి ఏమైనా బుక్స్ ఉంటాయా? ఇది వేదిక ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి నేటి విద్యార్థి వరకు ఉండేటువంటి సమస్య. ఉపాధ్యాయుడికి ఉండే ప్రశ్న ఎలా బోధించాలి, విద్యార్థికి ఉండే ప్రశ్న నేను ఎలా చదవాలి. సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి అభ్యర్థులు కొన్ని స్టడీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. మొదటిది ఏమి చదవాలి, వాట్ టు స్టడీ. ఇప్పుడే చెప్పుకున్నాం 21 పుస్తకాలు ఒక్కసారి కాకుండా ఒక పుస్తకాన్ని, ఒక ప్రామాణిక పుస్తకాన్ని దాన్నే నమ్మి 21 సార్లు చదవాలి. అది మొదటిది. ఎందుకు చదవాలి? ఎప్పటికైనా మనం ఒక పోటీ పరీక్ష ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక స్పష్టమైనటువంటి లక్ష్యం ఉండాలి, గోల్ ఉండాలి. ఆ గోల్ స్మార్ట్ గోల్ అయి ఉండాలి. ఎస్ ఫర్ స్పెసిఫిక్, ఎం ఫర్ మెజరబుల్, ఏ ఫర్ అచీవబుల్, ఆర్ ఫర్ రియలిస్టిక్ అండ్ టీ ఫర్ టైం బౌండెడ్. టైం ఎంత ఉందంటే 100 రోజుల టైం ఉంది. నీ గోల్ ఏంటంటే టీచర్ జాబ్. చాలామంది అభ్యర్థులు నిరాశ ఏంటంటే తక్కువ పోస్టులు ఉన్నాయి. తక్కువ పోస్టులు ఉన్నప్పుడే ఎక్కువ మంది అప్లై చేయరు. ఒకవేళ అప్లై చేసిన నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు. కనుక మనకు కావాల్సింది ఒకటే ఒక పోస్టు. ఒకే పోస్టు నా పోస్ట్ అనేటువంటిది చదవాలి. ముందు కేవలం జీతం కోసం కాకుండా ఉపాధ్యాయ వృత్తి పట్ల నిజంగా ఒక ఆసక్తి ఉన్న అభ్యర్థులే టీఆర్టీ ప్రిపేర్ కావాలి. ఎందుకంటే సమాజంలో ఒక అభిప్రాయం ఏంటంటే బతకలేని వాడే టీచర్ అనుకుంటారు. కొంతమంది ఏమంటారంటే బతుకు నేర్చిన వాడే టీచర్ అనుకుంటారు. మరికొంతమంది ఏమనంటే బతకగలిగేవాడే టీచర్ అనుకుంటాడు. కనుక ఈ ప్రోగ్రాం చూస్తున్న అభ్యర్థులకు ఎమిలియా అకాడమీ తరఫున నేను చెప్పేది ఏంటంటే కొటారి చెప్పినట్లు తరగతి గదిలో బతుకు మార్చేవాడే టీచర్, బతకలేని వాడుగా బడిపంతులు. సో ఈరోజు ఆకర్షణీయమైన వేతనాలు ఉన్నాయి కంటెంట్, కమ్యూనికేషను, కంపిటెన్సీ ఉన్నటువంటి టీచర్లకు. కనుక చదువుకునేటప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఎలా చదవాలనేది. సో చదవడంలో మొదట 3R టెక్నిక్స్ అప్లై చేసుకోవాలి. రీడింగ్, సో చదివినది స్పేస్డ్ రీడింగ్, నాట్ మాస్ రీడింగ్. అభ్యర్థులు నైట్ అంతా చదువుతారు, 4 గంటల పాటు ఏకధాటిగా చదువుతారు. అలా కాకుండా విరామం ఇస్తూ చదవడం, స్పేస్ ఇస్తూ చదవడం వల్ల ఎక్కువగా మనం బ్రెయిన్లో రీటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత రెసిటేషన్. ప్రాచీన కాలంలో వేదిక ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ రోజుల్లో ల్యాప్టాప్లు లేవు, లేకుంటే నోట్బుక్స్ లేవు. ఏదైనా ఒక శ్లోకం నేర్చుకున్నప్పుడు ఆ రోజుల్లో విద్యార్థులు అంతేవాసి లేకుంటే గురుకుల వాసి అంటారు. ఆ రోజుల్లో విద్యార్థులను టీచర్ను ఆచార్య దేవోభవ అని పిలిచేవాళ్ళు. సో రెసిటేషన్ అనేటువంటి టెక్నిక్, ఆ రోజు వల్లె వేయడం. ఇప్పటికి కూడా అది ఒక టానిక్ లాంటిది. అంటే మనకు దానికి ఒక లైట్ అవసరం లేదు, ఒక ప్లేస్ అవసరం లేదు. చదివిన అంశాలు మననం చేసుకోవాలా, పదే పదే రీకాల్ చేసుకోవాలా. సో దానివల్ల స్పీడ్ అండ్ యాక్యురసీ మన యొక్క మెమరీ పవర్కు ఉంటుంది. సో అభ్యర్థులు ఈజీగా ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టచ్చు. సో 3R టెక్నిక్స్తో పాటు కొన్ని జ్ఞాపక శక్తిని పెంపొందించేటువంటి టెక్నిక్స్ కూడా ఉపయోగించుకోవాలి. సో దాంట్లో మొదటిది సీక్వెన్స్. అది నంబర్ సీక్వెన్స్ కావచ్చు, లెటర్ సీక్వెన్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీస్ ఆఫ్ టీచర్ అంటాడు. ఏబిసిడి కింద క్వాలిటీస్ రాసుకోవచ్చు. ఏ ఫర్ యాక్సెసిబిలిటీ, బి ఫర్ బ్రిలియన్స్, సి ఫర్ కమ్యూనికేషన్, డి ఫర్ డివోషన్ టు డ్యూటీ. వేరువేరుగా చదవడం కన్నా సీక్వెన్స్. సో నెక్స్ట్ వన్ సిమిలారిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ 4 అనే ఒక నంబర్ తీసుకున్నప్పుడు వేదిక ఎడ్యుకేషన్ సిస్టంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి, 4 వర్గాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి, 4 పురుషార్థాలు ఉన్నాయి. 4 అనేటువంటి సంఖ్య తీసుకున్నప్పుడు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 4వది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో 4 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో ఆర్య సత్యాలు కూడా 4. కనుక దీన్ని ద టెక్నిక్ ఆఫ్ సిమిలారిటీ అంటాం. సో కాంట్రాస్ట్, సో కాంట్రాస్ట్ అంటే వైషమ్యం.
వ్యతిరేక పదాలను బాగా గుర్తుపెట్టుకునే శక్తి ఉంటుంది బ్రెయిన్ కానీ, గెస్టాల్ట్ సైకాలజిస్టులు వర్దిమీర్ కోఫ్కా కోహ్లర్ లాంటి వాళ్ళు చెప్పారు. సింపుల్, ఈనాడు మరి కేంద్ర ప్రభుత్వం 2016 జాతీయ విద్యా విధానాన్ని రూపొందిస్తుంది. రేపు ఒక బిట్ అడగవచ్చు, మొదటి జాతీయ విద్యా విధానం ఎప్పుడు వచ్చింది? 68. సో దాన్ని రివర్స్గా గుర్తుపెట్టుకోవడం వల్ల 86 నూతన జాతీయ విద్యా విధానం. అంటే ఈనాడు జాతీయ విద్యా విధానం 3వది. వీటిల్లా గుర్తుపెట్టుకోవాలా? 86 గుర్తుపెట్టుకుంటే, 86ని రివర్స్గా రాసుకుంటే 1968, అది దౌలసింగ్ కొడారి రిపోర్ట్ మేరకు వచ్చినటువంటిది. అదేవిధంగా 2016 జాతీయ విద్యా విధానం. సో దీన్ని ద టెక్నిక్ ఆఫ్ కాంట్రాస్ట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, జీకే చదివేటప్పుడు సార్కు సభ్య దేశాలలో లేనిది అంటాడు. సో దాదాపుగా 200కు పైగా దేశాలు ఉన్నప్పుడు సౌత్ ఏషియాలో ఉన్నటువంటి మరి కొన్ని కంట్రీస్ గుర్తుపెట్టుకోవడంలో నిమోనిక్స్ అనే ఒక కోడ్ గుర్తుపెట్టుకోవాలా. సో MBBS స్పెయిన్, ఎం ఫర్ మాల్దీవులు, బీ ఫర్ బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. సో దీన్ని నిమోనిక్స్ అంటాం. నిమోనిక్స్ అంటే గ్రీకులో ఒక మెమరీ గాడెస్ పేరు అనమాట. కనుక అభ్యర్థులు ప్రిపేర్ చేసుకున్నప్పుడు అన్యూజువల్ నిమోనిక్స్ మీ సొంతంగా తయారు చేసుకోవడం వల్ల సబ్జెక్టును బాగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత యాక్రోనిమ్స్ అనే ఒక టెక్నిక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సూర్య కుటుంబంలోని గ్రహాల వరుస క్రమంలో సరైన జత అంటాడు. సో అట్లాంటప్పుడు ఒక లెటర్లోని ప్రతి పదం యొక్క మొదటి అక్షరం ఒక గ్రహాన్ని సూచిస్తుంది. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోన్ అస్ 9 ప్లానెట్స్. సో ఈ విధంగా నేను చెప్పినట్లుగా సీక్వెన్స్, సిమిలారిటీస్, కాంట్రాస్ట్, అదేవిధంగా యాక్రోనిమ్స్, నిమోనిక్స్ ద్వారా చదువుకునేటప్పుడు సొంత నోట్స్ రాసుకోవాలా. సో ఇంకొక అద్భుతమైన టెక్నిక్ జ్ఞాపక శక్తిని పెంపొందించేటువంటిది విజువలైజేషన్. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక అభ్యర్థి మొదట ఇందిరా పార్క్కి వెళ్ళాడు, ఆ తర్వాత దాని దగ్గరున్న స్నో వరల్డ్కి వెళ్ళాడు, ఆ తర్వాత రవీంద్ర భారతి దగ్గరికి వెళ్ళాడు, ఆ తర్వాత దానికి ఎదురుగా ఉన్నటువంటి బిర్లా ప్లానెటోరియం వెళ్ళాడు, ఆ తర్వాత హైదరాబాద్ అంతా క్షేత్ర పరిణల రూపంలో సందర్శించాడు, చివరికి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గరికి వచ్చాడు, అక్కడ ఒక టీవీ కొనుక్కున్నాడు, టీవీతో పాటు టేప్ రికార్డ్ రేడియో వచ్చింది, దాంతోపాటు ఒక విజువల్ సింబల్స్ ఉన్నటువంటి బుక్లెట్ వచ్చింది. ఇవన్నీ కూడా ఇంటి దగ్గరికి వచ్చి తల్లిదండ్రులతో తన అనుభవాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదంతా కూడా ఊహించుకోవాలి, ఏ ఏ ప్లేసెస్ తిరిగారు. సో దీన్నే లోసి టెక్నిక్ అంటాం. లోసి అంటే ప్లేసెస్. ఈ ప్లేసెస్ను ఊహించుకున్నప్పుడు ఎడ్గర్ డేల్ అనేటువంటి ఒక విద్యావేత్త తరగతి గది అనుభవాలను 10 రకాలుగా వర్గీకరించారు. ఈ ప్లేసెస్తో అనుభవాలను మనం అనుసంధానం చేసుకున్నప్పుడు తప్పనిసరిగా మంచి జ్ఞాపక శక్తి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇందిరా పార్క్ అంటే డైరెక్ట్ అండ్ పర్పస్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. దగ్గరున్నటువంటి స్నో వరల్డ్ అంటే కల్పిత అనుభవాలు, కంట్రైవ్డ్ ఎక్స్పీరియన్సెస్. ఆ తర్వాత రవీంద్ర భారతి అనేటువంటి ప్లేస్ను ఇమేజ్ తీసుకున్నప్పుడు అక్కడ డ్రమటైజేషన్స్, నాటకీకరణం. ఎదురుగా ఉన్నటువంటి బిర్లా ప్లానెటోరియం అన్నప్పుడు ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు. తర్వాత హైదరాబాద్ అంతా తిరగడం అంటే క్షేత్ర పర్యటనలు. ఆ తర్వాత ఎగ్జిబిషన్స్ అంటే ఎగ్జిబిషన్స్ అనేటువంటి ప్రదర్శితములు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలా. అక్కడ కొనుక్కున్నది టెలివిజన్, దాంతోపాటు వచ్చింది రేడియో టేప్ రికార్డర్, దాని తర్వాత విజువల్ సింబల్స్, తర్వాత వెర్బల్ సింబల్స్. ఈ విధంగా దిగువ నుంచి ఎగువకు, ఎగువ నుంచి దిగువకు ప్లేసెస్ను అనుసంధానం చేసుకోవడం వల్ల మరి బిట్స్ గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా స్టడీ హ్యాబిట్స్లో భాగంగా ఎమిలే అకాడమీలో మేము చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, మరి ఫస్ట్ కాల్ లైన్లో ఉన్నారు కోదాడ నుంచి. హలో, గుడ్ ఈవినింగ్ శ్రీధర్ గారు. సారీ, కొంచెం గట్టిగా చెప్తారా? నైన్ కేసు. ఓకే, అసలు ఇప్పుడు ఈ తెలంగాణలో జరుగుతున్నది ఏంటి? నైన్ కేసు గురించి ఏంటి మేడం? ముందు ఆ చంద్రబాబు గారి కేసు బయట తీయాలి కదా. ఏమండి ఏమండి, ఇక్కడ మాట్లాడేది ఎడ్యుకేషన్ గురించి అండి, పాలిటిక్స్ గురించి కాదు. మీకు టీఆర్టీకి సంబంధించి ఏమైనా డౌట్స్ అంటే, టీచర్ పోస్టుకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వాటి గురించి మాట్లాడదు, కానీ ఇది పాలిటిక్స్కి సంబంధించి కాదండి. అండ్ సార్, మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మనం అనుకున్నాం 8,000 పోస్టులకి 300,000 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారని. అయితే ఈ పోటీ బాగా ఉంది, కానీ అప్పటికి ఇప్పటికీ పోటీ ఎంతగా పెరిగిందంటారు? సో గతంలో ఈ డిఎస్సి ప్రక్రియ స్టార్ట్ అయింది 1989లో. ఆ తర్వాత 1994 నుంచి 2015 వరకు డిఎస్సీలు జరిగాయి. సో ఆ రోజుల్లో బిఎడ్ డిఎడ్ చేస్తే టీచర్ జాబ్ వచ్చేది ప్రైవేట్గా. కనుక అప్పుడు మ్యారేజెస్ జరగడం కూడా, బిఎడ్ అయిపోయిందంటే మ్యారేజ్ అయ్యేది, కానీ ఇప్పుడు టీచర్ జాబ్ వస్తేనే మ్యారేజ్ అవుతుంది. గతంలో ఉద్యోగం పురుష లక్షణం, ఇప్పుడు మనిషి లక్షణం అయిపోయింది. కనుక ప్రతి ఒక్కరికి అవేర్నెస్ పెరిగింది ప్రైవేట్ సెక్టార్లో. సో బాసు కోపం వచ్చినా, టీచర్కు కోపం వచ్చినా ఉద్యోగం ఉండదు. సో ఇక్కడ నిలబడి పాఠం చెప్పాలి. వెరికోస్ వెయిన్స్, పెయిన్స్, గెయిన్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా ప్రైవేట్ టీచర్కి ఇవన్నీ తక్కువనే. కనుక ప్రతి అభ్యర్థికి, నేను టీచర్ అయితే జీవితాంతం సుఖపడవచ్చు, మంచి రెప్యుటేషన్ ఉంటుంది సొసైటీలో, మంచి రెమ్యునరేషన్ ఉంటుంది. సో విద్యాహక్కు చట్టం ప్రకారం దాదాపుగా 200 రోజులు పనిచేస్తే సరిపోతుంది, 1 నుంచి 5 వరకు. మరి 6, 7, 8 అయితే 220 రోజులు వర్కింగ్ డేస్, మిగతా రోజులంతా కూడా
ఉపాధ్యాయుడికి రిలాక్సేషన్. అదేవిధంగా తరగతి గదుల్లో పాఠం చెప్పేటప్పుడు విద్యార్థులకు మనం జ్ఞానాన్ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు వాళ్ళలో చూసినటువంటి సంతోషాన్ని, లేకుంటే వారు మార్కులు సాధిస్తున్నప్పుడు, లేకుంటే ఒక టీచర్ ఒక 100 మంది ఐఏఎస్లను తయారు చేస్తున్నప్పుడు, ఒక 100 మంది డాక్టర్లను తయారు చేస్తున్నప్పుడు, లాయర్లను తయారు చేస్తున్నప్పుడు, ఇంజనీర్లను తయారు చేస్తున్నప్పుడు కలిగేటువంటి సంతోషం మిగతా వృత్తులలో ఉండదు. ఒక 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఒక టీచర్ను తయారు చేయలేడు, కానీ ఒక టీచర్ తన కెరీర్లో 100 మంది ఐఏఎస్ ఆఫీసర్ను తయారు చేస్తారు. కనుక బతకలేని వాడు కాదు బడిపంతులు, తరగతి గదిలో బతుకు మార్చేవాడే బడిపంతులు. కనుక ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి అభ్యర్థులు, మీరు 1:100 కాంపిటీషన్ ఉన్న 99 మంది అభ్యర్థులకు తెలియని బిట్స్ మీరు తెలుసుకోవడం వల్ల కంపల్సరిగా టీచర్ మరి ఉద్యోగం సాధించవచ్చు. సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు ఐఏఎస్ సాధిస్తున్నప్పుడు జిల్లా స్థాయి పరీక్ష మనం ఎందుకు సాధించలేం టీచర్ జాబ్? ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో మేడం. మహేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. రమేష్ అండి నా పేరు. ఓ రమేష్ గారు చెప్పండి, మాట్లాడండి. సార్ ఉన్నారు. ఓకే చెప్పండి. ప్రిపేర్ అవుతున్నా సిలబస్. ఓకే, మంచి ప్రశ్న. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న చాలా మంది అభ్యర్థులకు కూడా సిలబస్, టిఎస్పిఎస్సి సిలబస్ చదివినప్పుడు పాఠాలన్నీ కూడా ఓల్డ్ సిలబస్, కానీ డేటా అంతా కూడా కొత్త బుక్స్లో చదువుకోవాలా? కనుక మీరు పాత బుక్స్ అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ బిఫోర్ 2013కి ముందున్నవి, తర్వాత 2013 తర్వాత న్యూ బుక్స్, రెండు ఇంటిగ్రేట్ చేస్తూ నోట్స్ తయారు చేసుకోవాలి. ఎస్జిడి అభ్యర్థులు ముఖ్యంగా 3rd క్లాస్ నుంచి 10th వరకు మీరు చదవాలి. దాదాపుగా మీకు ఒక 18 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పాఠాలు చదువుతూ దాని యొక్క కఠినత స్థాయి ఇంటర్మీడియట్ స్థాయి వరకు చదవడం వల్ల కంటెంట్లో అవుట్ ఆఫ్ 44లో కనీసం ఒక 40-42 తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మరి డిఎస్సికి ముందే, టీఆర్టీకి ముందే బాగా కంటెంట్ చదివితే టీచర్ అయిన తర్వాత ఆ కంటెంట్ నువ్వు రిటైర్డ్ అయ్యేంత వరకు పనికొస్తుంది. కాబట్టి చాలామంది అభ్యర్థులు కంటెంట్ని కష్టంగా చదువుతారు. నేనేమంటున్నానంటే ఈ ప్రోగ్రాం ద్వారా కంటెంట్ని ఇష్టపడి చదవాలి, అప్పుడు బాగా గుర్తుంటుంది. ఒక గ్రూప్ 2 అభ్యర్థి కంటెంట్కి ప్రిపేర్ అయితే గ్రూప్ 2 జాబ్ వచ్చేంత వరకు పనికొస్తుంది. ఇప్పుడు పాతదా కొత్తదా సిలబస్ అని మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఓల్డ్ బుక్స్ న్యూ బుక్స్ రెండు ఇంటిగ్రేట్ చేస్తూ చదువుకోవాలి. ఓకే, అంటే ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు పాత సిలబస్ కూడా వస్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు మన సిలబస్ను బాగా విశ్లేషణ చేసినప్పుడు పాఠ్యపుస్తకాలన్నీ కూడా సిసిఈ కన్స్ట్రక్టివిజం బేస్డ్ మీద రాశారు. అది పాఠశాల విద్యార్థుల కోసం రాసినవి. కనుక ఇక్కడ పరీక్షకు పోటీ పడేటువంటి అభ్యర్థిని పరీక్షించేటువంటివి డెప్త్గా ఓల్డ్ బుక్స్ ఆధారంగా కూడా ఇస్తారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ చూసేటువంటి అభ్యర్థులు 2 బుక్స్ చదువుకోవడం మంచిది. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో ఏమండి, దయచేసి టీవీ వాళ్ళని తగ్గించి టీవీ చూస్తూ మాట్లాడకండి, నేరుగా మాతోనే మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది, డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. అండ్ సార్తో మాట్లాడండి. మాట్లాడండి. హలో సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నా పేరు మస్తాన్ అండి, నేను ఏపీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నాన్ లోకల్ గురించి అడుగుదామని అడుగుతున్నాను సార్. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. హలో సార్, మీ ప్రశ్న ఏంటి? తగ్గించి కొంచెం గట్టిగా మాట్లాడండి ప్లీజ్. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. సార్, నేను ఏపీ నుంచి మాట్లాడుతున్నాను అండి, నల్గొండ జిల్లా పక్కన గుంటూరు మార్చల్లో ఉందండి, మా గుంటూరు జిల్లా. ఓకే ఓకే, చెప్పండి సార్. నేను నాన్ లోకల్ గురించి అడుగుదామని మేము కాల్ చేశాను సార్. కోట ఎంత ఉంటుంది సార్? ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి? నేను స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతానండి. ఓకే, మీరు నాన్ లోకల్లో పోటీ పడాలంటే 2014కు ముందు టెట్ పాస్ అయి ఉండాలి, లేదా తెలంగాణలో జరిగిన 2014 తర్వాత జరిగిన మొదటి టెట్ కానీ 2వ టెట్ కానీ క్వాలిఫై కావాలి. ఎందుకంటే 2014 తర్వాత ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి టెట్ క్వాలిఫై అయితే ఇక్కడ కన్సల్ట్ చేయరు. మీరు స్పష్టంగా ఒకసారి టీఎస్పీఎస్ వెబ్సైట్లో మరి యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చదవండి, మరి నాన్ లోకల్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు తెలుసుకోవచ్చు. ఓకే అండి. అలానే సహిత విద్యపై ఎలాంటి ప్రశ్నలు రావచ్చు? సో చాలామంది తారే జమీన్ పర్ అనేటువంటి ఒక మూవీ చూసి ఉంటారు. సో దాంట్లో ఉండేటువంటి స్టూడెంట్ ఇషాంత్, ఆయనకు ఒక ప్రాబ్లం ఉంది, డిస్లెక్సియా. ఈ సినిమా స్క్రిప్ట్ రాసింది కూడా మహారాష్ట్ర డిస్లెక్సియా అసోసియేషన్. సో దాంట్లో అతనికి రీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో న్యూక్లియర్ను అన్క్లియర్గా, సాన్ వాజ్గా చదువుతుంటాడు, బాంబేను డాండేగా చదువుతుంటాడు. కనుక అక్కడ ఉండే అన్ ట్రైన్డ్ టీచర్స్ ఆ బాలుడికి కార్పొరల్ పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు.
అయితే ఆ తర్వాత మనోవిజ్ఞాన శాస్త్రం తెలిసినటువంటి ఉపాధ్యాయుడు అతని ప్రవర్తనలో ఏ విధంగా మార్పులు తెచ్చాడు, అది సినిమా వృత్తి ఇతివృత్తం. ఆ సినిమా చూడడం వల్ల ఒక బిట్ నేర్చుకోవచ్చు ఈ సహిత విద్యకు సంబంధించి. ఇన్క్లూజివ్, గతంలో ఈ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ మనం చెప్పుకున్నటువంటి మెంటల్లీ రిటార్డెడ్ కానీ, లెర్నింగ్ డిజేబుల్డ్ కానీ, బ్లైండ్ కానీ, హియరింగ్ ఇంపేర్డ్ కానీ, సగటు విద్యార్థులకు, యావరేజ్ స్టూడెంట్స్కు దూరం చేస్తూ పాఠం చెప్పేవారు. దాన్ని స్పెషల్ ఎడ్యుకేషన్ అంటాం. భారతదేశంలో 1944 సార్జెంట్ రిపోర్ట్ తర్వాత ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి. 1974 ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ చిల్డ్రన్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ పథకం ఉద్దేశం ఏంటంటే, సో మోడరేట్గా మైల్డ్గా ఉండేటువంటి చిల్డ్రన్ని యావరేజ్ వాళ్ళతో ఇంటిగ్రేటెడ్ చేసేవాళ్ళు. దాన్ని ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అన్నాం. బట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. 1995 పీడబ్ల్యూడి చట్టం, పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ తర్వాత, 2009 విద్యాహక్కు చట్టం తర్వాత, 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ తర్వాత, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారము ప్రతి విద్యార్థికి కూడా విద్యా సమాన అవకాశాలు అందించాలి. అందరికీ విద్య అంటే నైబర్హుడ్ స్కూల్స్, కొఠారి కమిషన్ చెప్పినటువంటి నైబర్హుడ్ స్కూల్స్లో సమీపంలో ఉండే పాఠశాలలో ఒక అంధుడు కానీ, బధిరుడు కానీ, బుద్ధిమాంతుడు కానీ, అభ్యసన వైకల్యతతో బాధపడేటువంటి వ్యక్తి కానీ చదువుకునేటువంటి హక్కు ఉంది. కనుక ఇన్క్లూజివ్ మీన్స్ ఇన్క్లూడెడ్ ఎవ్రీబడి ఇరెస్పెక్టివ్ ఆఫ్ దేర్ డిజబిలిటీ అండ్ ఎంపవర్మెంట్. సో ఇన్క్లూజివ్ మీన్స్ విచ్ ఈస్ నాట్ ఎక్స్క్లూజివ్. ప్రత్యేక విద్య కానిదే సహిత విద్య. కనుక ఈ చాప్టర్ చదువుకోవడం వల్ల గరిష్టంగా మరి 1 నుంచి 2 మార్కులు అవుట్ ఆఫ్ 10 తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఈ యొక్క పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి టాపిక్లో. దీంట్లో చదివేటప్పుడు ముఖ్యంగా టైప్స్ ఆఫ్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్, తర్వాత నేచర్, వారికి ఎట్లాంటి మరి పద్ధతులు ఉన్నాయి, ఇప్పుడే చెప్పుకున్నాం డిస్లెక్సియా అనేది. సో డిస్ఫేసియా అంటే ఏమిటి, అఫేసియా అంటే ఏమిటి, డిస్లెక్సియా అంటే ఏమిటి, అలెక్సియా అంటే ఏమిటి, డిస్గ్రాఫియా అంటే ఏమిటి, అగ్రాఫియా అంటే ఏమిటి. రీసెంట్గా గురుకుల పెడగాజులో ఒక బిట్ అడిగాడు, డిస్ప్రాక్సియా, ఇనెబిలిటీ ఇన్ పర్ఫార్మింగ్ ఫైన్ మోటార్ స్కిల్స్. అదేవిధంగా ADHD అనేటువంటి సమస్య, ఆటిజంకు మెంటల్లీ రిటార్డెడ్కు తేడా ఏమిటి, ఇవన్నీ కూడా టెక్నికల్ వర్డ్స్ దీంట్లో ఉంటాయి. అదేవిధంగా MR మెంటల్లీ రిటార్డెడ్ తీసుకున్నప్పుడు ఎవరికైతే 70 పాయింట్స్ కన్నా IQ తక్కువ ఉంటుందో వాళ్ళని మెంటల్లీ రిటార్డెడ్ అంటాం. 70 to 90 మధ్యలో IQ ఉంటే వాళ్ళని బ్యాక్వర్డ్ అంటాం. సో ఒక ప్రామాణిక ప్రజ్ఞా పరీక్ష వాడినప్పుడు 90 to 110 మధ్యలో ఉన్నవారిని యావరేజ్ అంటాం. టెర్మర్ అనే శాస్త్రవేత్త ఏమంటాడంటే 140 అబోవ్ IQ ఉంటే అతన్ని గిఫ్టెడ్ అంటాం. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ కేసెస్, యావరేజ్ కాని వాళ్ళందరూ కూడా సంగీత విద్యలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. కనుక ఈ యొక్క MR తీసుకున్నప్పుడు సో ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ అనే కేటగిరీలు ఉన్నాయి. అదేవిధంగా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో TMR, EMR, తర్వాత కస్టోడియల్ అనేటువంటి కేటగిరీలు ఉన్నాయి. అదేవిధంగా మెడికల్ టెర్మినాలజీ పరంగా తీసుకుంటే డౌన్ సిండ్రోమ్, క్రెటినిజం, ఫినైల్ క్యూటోనిరియా, అదేవిధంగా క్రేనియల్ అనామిలిస్ అనేటువంటి కేటగిరీలు ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ విశ్లేషణాత్మకంగా చెప్పడం, మరి కోచింగ్ రాని అభ్యర్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఈ ప్రోగ్రామ్ను చూసి నోట్స్ రాసుకోవడం వల్ల కొన్ని బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ప్రిపేర్ కావడానికి కావాలి. రైట్ సార్, మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, మీనా గారు. చెప్పండి. మీనా గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, సార్తో మాట్లాడండి, మీకు ఏ డౌట్ ఉందో. హలో, హలో, చెప్పండి. మీనా గారు, దయచేసి మీ చీవాలను తగ్గించండి ప్లీజ్. తగ్గించమండి. తగ్గించి సార్తో మాట్లాడండి. హలో సార్. హలో, చెప్పండి. సార్, మేము హిందీ పండిట్ సార్. మేము కూడా స్కూల్ బుక్స్ ప్రిపేర్ కావాలి సార్, 6 స్టూడెంట్. సో మీకు కంటెంట్లో చాలా క్లియర్గా ఇచ్చింటారమ్మా సిలబస్. ఆ సిలబస్ను బేస్ చేసుకొని మీ గవర్నమెంట్ ముద్రించినటువంటి పాఠ్య పుస్తకాలు చదవండి. సరే సార్. ఓకే, రైట్ అండి. మరొక కాల్ తీసుకుందాం. హలో, మేడం. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ ఈవినింగ్. యా, మాట్లాడండి సార్తో మాట్లాడండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సిలబస్ వచ్చేసి పర్ఫెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి అకాడమిక్ బుక్స్ ఏం ఫాలో అయితే బాగుంటుంది సార్? ఓకే, మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ టీఆర్టీ నోటిఫికేషన్లో కొత్త సబ్జెక్టు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. అంటే గతంలో అభ్యర్థులందరూ కంటెంట్ గురించి, మెథడాలజీ గురించి, జీకే గురించి ఒక అవగాహన ఉన్నది. ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 1994-95 ఆ ప్రాంతంలో బీఎడ్లో ఒక సబ్జెక్ట్ అది. ఆ తర్వాత అనేక సబ్జెక్టుల సమాహారంగా ఉన్నది ఇప్పుడు చూసినప్పుడు మనం. సో బీఎడ్లో, డిఎడ్లో ఉండేటువంటి ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్, సైకలాజికల్ ఫౌండేషన్స్, సోషలాజికల్ ఫౌండేషన్స్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఈ సబ్జెక్టులలో ఉండేటువంటి అంశాలన్నింటినీ కలిపి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక పేపర్గా టీఎస్పీఎస్సీ వాళ్ళు సిలబస్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి,
పర్స్పెక్టివ్స్ అనేది. పర్స్పెక్టివ్స్ అంటే డీప్ అండర్స్టాండింగ్, ఏ కంపారిటివ్ స్టడీ ఆర్ ఏ స్పెసిఫిక్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఇక్కడ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కావచ్చు, సెకండరీ ఎడ్యుకేషన్ కావచ్చు, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు. సో ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఇష్యూస్ ఇన్ ఎడ్యుకేషన్, అది అడల్ట్ ఎడ్యుకేషన్ కావచ్చు, టీచర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఉమెన్ ఎడ్యుకేషన్ కావచ్చు. సో వీటికి సంబంధించి భారతదేశంలో గతంలో హిస్టారికల్ పర్స్పెక్టివ్స్, సోషలాజికల్ పర్స్పెక్టివ్స్, ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్స్, కాంటెంపరీ పర్స్పెక్టివ్స్, ఎడ్యుకేషన్కు భారత రాజ్యాంగానికి ఏం సంబంధం ఉంది, సైకాలజీకి విద్యకి ఏం సంబంధం ఉన్నది, ఫిలాసఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో విద్య, విద్య అనేది ఒక వజ్రం అయితే దానికి అనేక కోణాలు ఉంటాయి కనుక విద్యను అనేక కోణాల నుంచి చూడడమే విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇందులో దాదాపుగా 5 చాప్టర్లు ఉంటాయి. మొదటి చాప్టర్లు అంతా కూడా కమిటీలు, కమిషన్లు ఉంటాయి. 2వ చాప్టర్ అంతా కూడా టీచర్ ఎంపవర్మెంట్ అనేటువంటి ఉంటుంది. 3వదంతా కూడా సోషియాలజీ పార్టు. సో దీంట్లో ప్రభుత్వ పథకాలు చదువుకోవాలి, అదేవిధంగా పర్యావరణం విద్య, జనాభా విద్య, కౌమార విద్య, తర్వాత మొదలైనటువంటి సహిత విద్య లాంటి అంశాలు చదువుకోవాలి. తర్వాత 4వ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, విద్యా హక్కు చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. 5th అంతా కూడా 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ను, 2009 విద్యా హక్కు చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చదువుకోవడం వల్ల అవుట్ ఆఫ్ 20 బిట్స్ కనీసం ఒక 18 బిట్స్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. సో చూస్తున్నారు కదండి, మీకు కూడా టీఆర్టీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వరకు కాల్ చేసి నేరుగా సార్తో మాట్లాడచ్చు. అలానే పర్సనల్గా కలిస్తే కూడా మీకు టీఆర్టీకి సంబంధించి మరింత క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సార్, సీసీ అంటే ఏంటంటారు? సో ఈనాడు భారతదేశంలో 3 రకాల బోర్డ్స్ ఉన్నాయన్నమాట. సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, స్టేట్ బోర్డు, అదేవిధంగా ఐసీఎస్ఈ, ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఒక ఐసీఎస్ఈ తప్ప సిబిఎస్ఈ, ఎస్ఎస్సీ గతంలో 2009 నుంచి ఫాలో అవుతున్నటువంటి ఒక కొత్త విధానమే సిసిఈ. ఇందులో 3 పదాలు ఉన్నాయి, సి ఫర్ కంటిన్యూస్, సెకండ్ సి ఫర్ కాంప్రహెన్సివ్, ద థర్డ్ వన్ ఈజ్ ఇవాల్యుయేషన్. 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఈ యొక్క నిరంతర సమగ్ర మూల్యాంకనానికి ప్రాధాన్యత ఇచ్చింది. సో భారతదేశంలో ఎగ్జామినేషన్స్ అనేటువంటివి చాలా రిజిడ్గా ఉన్నవి, యాంగ్జైటీ కలిగిస్తున్నవి, పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఫ్రస్ట్రేషన్ కలిగిస్తున్నవి. కనుక గైడింగ్ ప్రిన్సిపల్స్లో ఒక ప్రిన్సిపల్ ఫ్లెక్సిబుల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉండాలి, అవి కంటిన్యూగా ఉండాలి, రెగ్యులర్ లెర్నింగ్ యాక్టివిటీస్కి రిలేటెడ్గా ఉండాలని భావించారు యశ్పాల్ లాంటి విద్యావేత్తలు. ఆ తర్వాత 2009 విద్యా హక్కు చట్టంలో కూడా 29వ సెక్షన్లో సిసిఈ గురించి ప్రస్తావన జరిగింది. దానిపైన ఈ మధ్య రివ్యూ కమిటీ వేసింది సిఏబిఈ, గీతా బుక్కల్ నేతృత్వంలో. అయితే ఇక్కడ సి అంటే కంటిన్యూస్, గతంలో 1 టైం ఎగ్జామినేషన్ ఉంది. సో 1 టైం ఎగ్జామినేషన్ ఈజ్ అన్ఫేర్ అండ్ పార్ట్ ఆఫ్ ద లెర్నర్, ఎందుకంటే మరి సంవత్సరం అంతా చదువుకున్నది రిటర్న్ ఫామ్లో 3 గంటలలో ప్రజెంట్ చేయాలి. కనుక ఇప్పుడు కంటిన్యూస్ అంటే జూన్ మొదలుకొని ఏప్రిల్ వరకు ఓరల్గా, రిటర్న్గా, వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్, సో క్లాస్ రూమ్లో వాళ్ళ యొక్క రెస్పాన్సెస్, రిఫ్లెక్షన్స్ కూడా ఈనాడు మార్కులు ఉన్నాయి. కాంప్రహెన్సివ్, గతంలో కేవలం మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా కాగ్నేటివ్ డొమైన్ను మాత్రమే పరీక్షిస్తుంది, జ్ఞాపకశక్తిని పరీక్షించేది. కానీ సిసిఈ వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ కాగ్నేటివ్ బట్ ఆల్సో అఫెక్టివ్ అండ్ సైకోమోటార్ డొమైన్ అనుకున్నారు. గతంలో భారతదేశ విద్యా వ్యవస్థలో కో కరికులర్ యాక్టివిటీస్కు ప్రాధాన్యత లేదు, కేవలం ఈ కరికులర్ యాక్టివిటీస్ అంటే 3 లాంగ్వేజెస్, 3 నాన్ లాంగ్వేజెస్కు మాత్రమే ప్రాధాన్యత ఉన్నది. కనుక ఈనాడు సిసిఈలో భాగంగా కాంప్రహెన్సివ్ అనే టర్మ్లో కరికులర్కు, కో కరికులర్కు కూడా చాలా ప్రాధాన్యత ఉన్నది. సో ఈ కాంప్రహెన్సివ్ అనేటువంటి పదం సైకాలజీలో ఒక థీరీ నుంచి వచ్చింది, హోవార్డ్ గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థీరీలో. మన బ్రెయిన్లో 8 టైప్స్ ఆఫ్ ఎబిలిటీస్ ఉంటాయి, ఆ ఎబిలిటీస్ను టెస్ట్ చేసే విధంగా పరీక్షా విధానం ఉండాలి. సో ఇవాల్యుయేషన్ ప్లేస్లో అసెస్మెంట్ అనేది వచ్చింది. కనుక ఈ యొక్క చాప్టర్లో టెస్ట్ అంటే ఏమిటి, ఎగ్జామినేషన్ అంటే అర్థమేమిటి, మెజర్మెంట్ అంటే అర్థమేమిటి, అసెస్మెంట్ అంటే ఏమిటి, ఇవాల్యుయేషన్ అంటే అర్థమేమిటి, ఇవాల్యుయేషన్ ఎన్ని రకాలు, డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ అంటే ఏమిటి, ఫార్మేటివ్ అంటే ఏమిటి, సమ్మేటివ్ అంటే ఏమిటి, ప్లేస్మెంట్ ఇవాల్యుయేషన్ అంటే ఏమిటి, బ్లూ ప్రింట్ అంటే ఏమిటి, ఇవన్నీ అభ్యర్థులు తెలుసుకోవడం వల్ల మెథడాలజీలో అవుట్ ఆఫ్ 16 ఒక 2 మార్క్స్ సాధించే అవకాశం. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 అశోక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ యా సార్, తో మాట్లాడండి. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. ఈ గురుకుల గురించి క్వశ్చన్ అడుగు. చెప్పండి సార్. గురుకుల ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నారు అశోక్ గారు. మేడం కొంచెం గట్టిగా క్లారిటీగా మాట్లాడండి. హలో ఓకే ఓకే మేడం. సార్ ఈ ప్రిన్సిపల్ ప్రిపేర్ అవుతున్నా గురుకుల సార్, దానికి ఏమైనా మీరు ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఆఫర్ చేస్తున్నారు సార్? ఓకే, ఇటీవల గురుకుల ప్రిన్సిపల్స్
రిక్రూట్మెంట్ గురించి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 304 పోస్టులు ఉన్నాయి వేరియస్ రెసిడెన్షియల్ స్కూల్స్లో. దానికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. మీలో చాలామంది ఫైనల్ కీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 10-15 డేస్లో మెయిన్స్ షెడ్యూల్ కూడా ఇస్తారు. సో గతంలో మేము 2012 మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే ఎడ్యుకేషనల్ అకాడమీ తరఫున. రీసెంట్గా ప్రజెంట్ ఈ యొక్క ప్రిన్సిపాల్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి 2 బ్యాచెస్ కంప్లీట్ చేశాం. సో వితిన్ 10-15 డేస్లో ఒక ఇంటెన్సివ్ మరి కోచింగ్ ఈ ప్రిన్సిపాల్స్ రిక్రూట్మెంట్కు సంబంధించి మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో దాదాపుగా 2 పేపర్స్ ఉంటాయి, దాదాపుగా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, స్కూల్ మేనేజ్మెంట్ అండ్ మెథడాలజీ. అయితే దీనితో పాటు ఇంటర్వ్యూకి ఒక 30 మార్క్స్ ఉంటాయి. కనుక అభ్యర్థులు ఈ రిటర్న్ టెస్ట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం వల్ల ఇంటర్వ్యూలో తక్కువ వచ్చినప్పటికీ కూడా తక్కువ కాంపిటీషన్ ఉంది. అంటే మొత్తం రాష్ట్రమంతా కలిపి 304 పోస్టులకు ఒక 1500 మెంబర్స్ అపీర్ అయి ఉంటారు. సో దీంట్లో 1:15 తీసుకుంటే 50 మార్కులకు పైగా వచ్చిన ప్రతి ఉమెన్ క్యాండిడేట్కి అర్హత వస్తుంది. 60-70 మార్కులు సాధించిన రిజర్వేషన్ ఉన్నటువంటి జెంట్స్కు అవకాశం ఉంది. 80 మార్కులు దాటిన ప్రతి ఓసీ అభ్యర్థి కూడా మెయిన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక అనౌన్స్మెంట్కు ఎగ్జామినేషన్కు మధ్య 45 రోజుల గడువు ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క బుక్స్ చదవండి. ఒకవేళ అర్థం కాకుండా ఎమ్మెల్యే అకాడమీలో మేము స్టార్ట్ చేసేటువంటి ఆ క్రాష్ కోర్సుకు రండి. తప్పనిసరిగా మీరు ఈ యొక్క ప్రిన్సిపల్ జాబ్ సాధించే అవకాశం ఉంది. సార్ మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి సార్ తోటి. సార్ మేము సంగడి నుంచి మాట్లాడుతున్నాం సార్, మా పేరు పండరి. సార్ జీకే కరెంట్ అఫైర్స్ అనేది ఏ మంత్ నుంచి ప్రిపేర్ కావాలి? కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ 3 మంత్స్, 4 మంత్స్ నుంచి ప్రిపేర్ అయితే సరిపోతుందా, లేకుంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ మొత్తం చదువుకోవాలా? చాలా మంచి ప్రశ్న అడిగారు. మొన్న ఆన్లైన్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఎగ్జామ్ ముందు రోజు కరెంట్ అఫైర్ కూడా అడిగారు. సో ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండదు. సో నిర్దిష్టమైన సమయం కరెంట్ అఫైర్స్కి ఉండదు. అయితే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి మరి జరుగుతున్నటువంటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర వర్తమాన వ్యవహారాలు చదవాలి. జిల్లా స్థాయి న్యూస్ చదవాల్సిన అవసరం లేదు, సినిమా న్యూస్ చదవాల్సిన అవసరం లేదు. సో దీంట్లో మరి శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిగేటువంటి పరిణామాలు, అవార్డులు, కమిటీలు, కమిషన్లు, ముఖ్యమైన ప్రదేశాలు, వ్యక్తుల పేర్లు, ఇటీవల వస్తున్నటువంటి అరుదైనటువంటి వ్యాధులు, అదేవిధంగా క్రీడలు, క్రీడారంగంలో మన దేశం యొక్క పార్టిసిపేషను, ఇటీవల జరిగినటువంటి టోర్నమెంట్లు, ఇవన్నీ కూడా చదువుకోవడం వల్ల తప్పనిసరిగా అవుట్ ఆఫ్ 20 ఒక మరి 10 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. చాలామంది స్టాక్ జీకే సూర్య కుటుంబం దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం వరకు చదువుతూ ఉంటారు. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే జీకేలో మనం ఎక్స్పెక్ట్ చేయలేం బిట్. కానీ కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు తప్పనిసరిగా మనం నేను చెప్పినటువంటి సెలెక్టెడ్ ఏరియాస్లో అటు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, మరి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అనుకున్నప్పుడు రీసెంట్గా దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఎవరికి వచ్చింది, ఆస్కార్ అవార్డ్స్ అనౌన్స్మెంట్ జరిగినప్పుడు అవి ఎవరికి వస్తున్నాయి, క్రీడలకు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి అవార్డులు ఏంటి, ఇవన్నీ చదువుకోవాలి. కమిటీలు, మరి సమావేశాలు, మరి వ్యక్తులు, ఇటీవల మరణించినటువంటి వ్యక్తులు ఎవరు, ఇటీవల ఏర్పడినటువంటి మరి ఇటీవల ప్రయోగించినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్నటువంటి రాకెట్ ప్రయోగాలు, ఇవన్నీ కూడా అభ్యర్థులు 1 ఇయర్ నుంచి ఎగ్జామ్కి ఒక 15 డేస్ లేకుంటే 1 మంత్ ముందు వరకు చదువుకోవడం వల్ల తప్పనిసరిగా ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది. మరొక కాల్ తీసుకుందామండి. హలో గోపాల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. హలో గోపాల్ గారు, వినిపిస్తుందా? ఓకే సార్, నా పేరు గోపాల్ గారు, సాయిరామ్ మేడం. ఓ సాయిరామ్ గారు, చెప్పండి. మేడం ఇప్పుడు సార్తో మాట్లాడాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, మాట్లాడండి సాయిరామ్ గారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి మీ ప్రశ్న అడగండి. గుడ్ ఈవినింగ్ సార్, ఇప్పుడు సైకాలజీ టోటల్ సబ్జెక్ట్ చదవాలా లేకపోతే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదవాలా సార్? ఓకే, సైకాలజీ అనేది టెట్లో ఉంటుంది, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు టీఆర్టీలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా సైకాలజీలో ఉండేటువంటి ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక చాప్టర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఇందాకనే చెప్పుకున్నాం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 5 చాప్టర్స్ ఉన్నాయి. ఒకసారి మీరు సిలబస్ చూడండి. ఈ సిలబస్కి సంబంధించిన మెటీరియల్ మార్కెట్లో ఎక్కడ కూడా లేదు. సో నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే మీరు తెలుగు అకాడమీ బుక్స్, డిఎడ్ బిఎడ్లో ఉండేటువంటి కామన్ ఏరియాస్ బాగా చూడడం వల్ల, సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈ సబ్జెక్ట్ పట్ల మీకు అవగాహన కలుగుతుంది. సార్ అలానే కంపల్సరీగా జాబ్ రావాలి అనుకునే స్టూడెంట్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో చాలామంది నోటిఫికేషన్ తర్వాత ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారు. నోటిఫికేషన్ తర్వాత ఉండాల్సినది రిపిటేషన్ అంతే. కనుక ఈ టీఆర్టీలో విజయం సాధించాలంటే ఒక అసాధారణమైన వ్యక్తి, ఒక పెద్ద శాస్త్రవేత్త అయి ఉండాల్సిన అవసరం లేదు. ఒక శాస్త్రవేత్త చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకొని
రేపు టీఎస్పీఎస్సీ వాళ్ళు అడిగినటువంటి ఒక మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్లో అది ఉన్నప్పుడు దానికి గుర్తించాలి. కనుక అభ్యర్థికి మూడు రకాల ప్రశ్నలు ఉంటాయి, నాలెడ్జ్ని పరీక్షించేవి, అండర్స్టాండింగ్ని పరీక్షించేవి, మరి తర్వాత ముఖ్యంగా హయ్యర్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ని పరీక్షించేటువంటి అప్లికేషన్ బిట్స్. కనుక ఈ మూడు ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని కంటెంట్, మెథడాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రిపేర్ కావాలి. కనుక అభ్యర్థులు నాలెడ్జ్ రావాలంటే మెమరీ పవర్ ఎక్కువసార్లు చదవాలి. అవగాహన చేసుకోవాలంటే చదివినటువంటి భావనల మధ్య తేడాలు, పోలికలు, పరస్పర సంబంధాలు, వర్గీకరణ, అదేవిధంగా దాంట్లో ఉండేటువంటి తప్పులు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అప్లికేషన్ ఎబిలిటీ అన్నప్పుడు, అప్లికేషన్ అన్నప్పుడు ఒక మెథడాలజీలో మనం ఒక బిట్ చదువుతుంటాం. భూమికి దగ్గరగా ఉండే నక్షత్రం అంటే అది నాలెడ్జ్ బిట్. సో గ్రహానికి నక్షత్రానికి తేడా ఏంటంటే అవగాహన అవుతుంది. సూర్య కుటుంబంలోని ఉండే గ్రహాలను విశ్లేషించమంటే అప్లికేషన్ అవుతుంది. కనుక ఇదే ప్రశ్నను మూడు రకాలుగా అడిగినాం. కనుక ఆ యొక్క స్పష్టీకరణను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు చదువుకోవడం వల్ల తప్పనిసరిగా విజయం సాధించవచ్చు. గతంలో టీచర్ జాబ్ సాధించిన వాళ్ళందరూ కూడా మీకన్నా తక్కువ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళకు ఉండేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. డానియల్ గోల్మెన్ ఒక మాట అంటాడు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వైట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనేది. సో ఇక్కడ ఉద్యోగానికి కావాల్సింది ఏంటంటే సానుకూల దృక్పథం, నేను సాధించగలను. ఎందుకంటే ఈనాడు సానుకూల దృక్పథంతో, ఒక ఆత్మవిశ్వాసంతో అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు కాగలిగాడు, మన దేశానికి చెందిన ఒక పేపర్ బాయ్ ప్రెసిడెంట్ కాగలిగాడు, ఇదే దేశంలో ఒక ఆటో డ్రైవర్ కూతురు ప్రేమ సీఏ టాపర్ కాగలిగింది, ఒక పేద కుటుంబంలో పుట్టిన కాపీ సర్వర్ సాహు మధ్యప్రదేశ్లో కలెక్టర్ కాగలిగాడు, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల అభ్యర్థి ఈనాడు కలెక్టర్ కాగలిగాడు. మన కళ్ళ ముందు ఇన్ని ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఎమిలీ అకాడమీలో కూడా చాలామంది స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్ పక్కా ప్లానింగ్తో, ఎగ్జిక్యూషన్తో చదువుకోవడం వల్ల టీచర్ అయ్యారు. కనుక ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి అభ్యర్థులకు స్పష్టమైన గోల్ ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, టైం మేనేజ్మెంట్. సో మన టైంను హరించేటువంటివి ఏంటంటే ఒకటి సెల్ ఫోన్, తర్వాత టీవీ. వీటికి దూరంగా ఉండి ఈ 100 రోజులు, 1000 గంటలు మరి కష్టపడి చదవడం వల్ల రాబోయే టీఆర్టీలో మీరు కాబోయే టీచర్ కావచ్చు. రైట్, థ్యాంక్ యూ మోజెస్ గారు. టీచర్ జాబ్ సంపాదించాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి సబ్జెక్ట్ చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న విషయాలు చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మీకు కూడా టీచర్ పోస్టుకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఎనిమిది అకాడమిక్ సంబంధించి నెంబర్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఆ నెంబర్స్కి కాల్ చేసి నేరుగా మీరు ఎమ్మెల్యే అకాడమీకి వెళ్ళి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ కెరీర్ టైం. కీప్ వాచింగ్ 9:20. హాయ్, దిస్ ఇస్ ఈషా. హాయ్ అండి, నేను అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరో, నేను మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 YouTube channel. Please subscribe to 99 YouTube channel. Please subscribe to 99 YouTube channel. Please subscribe 99 TV YouTube channel. Please subscribe to 99 TV YouTube channel. Hi friends, I'm your Manara Chopra and please subscribe to 99 YouTube channel. For more updates please subscribe 99 TV Telugu.